చిల్లకూరు మండలంలోని కడివేటు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మధులత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గూడూరు నుండి కోట వైపు వెళ్లే మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామానికి చెందిన కలిచేటి మధులత అనే చిన్నారి స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో భాగంగా గురువారం పాఠశాలకు వెళ్లిన చిన్నారి మధులత పెన్ను మర్చిపోవడంతో ఇంటికి వెళ్లి తీసుకొస్తానని చెప్పి రోడ్డుపై వెళ్తుంది. అదే సమయంలో గూడూరు నుండి కోట వైపుకు వేగంగా వెళ్తున్న మోటార్ సైకిల్ బాలికను ఢీకొట్టింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆసుపత్రికి చేరుకుని బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలిక మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. నమస్తే నెల్లూరు, నేను మీ హితి శెట్టి. ఈ December 22nd నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th store లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22nd నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22nd ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకీ సెంటర్, నెల్లూరు.